Hello everyone, welcome to VNC channel. Today we are going to discuss about the second unit concepts and the first semester lo second unit discuss cheddam mano. Already meek first unit lo important 5 marks and 10 marks questions meek video cheyadam jarigindi. Ok sari channel lo velli ok sari videos chudandi and unit 2 lo ki ippudu manam start cheskundam. Unit 2 lo kuda manaki important 5 marks 10 marks unnayandi as exams are coming very soon. So ee questions anni manam prepare ayyithe easy ga manam marks secure cheyagalutamu. So let's move on to the video. सो मन की इक चूसकते मोशन इन सेंट्रल फोर्स फील्स अंडी यूनिट टू नेम मोशन इन सेंट्रल फोर्स फील्स इंदो मन की अंत टॉपिक इज ऑल अबाउट सेंट्रल फोर्स अंडी सेंट्रल फोर्स इंत मन की क्वेश्चन चाला लेंथीएस्ट क्वेश्चन लाइक रदरफोर्ड क्वेश्चन लाने उंटुंदी काकपोते एंटंटे इंदुलो अडवांटेज सेंट्रल फोर्स क्वेश्चन केप्लर्स लॉस अने टू कॉन्सेप्ट्स मन की यूनिट लो उंटाई ई टू क्वेश्चन्स नुंची डेफिनेट गा एदो क्वेश्चन अयिते एग्जाम कु वस्तुंदंडी अंड सेंट्रल फोर्स मोर ओवर इक्कड सेंट्रल फोर्स गुरिंचि एक्कुव मनं कॉन्सेंट्रेट चेसि అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే సెంట్రల్ ఫోర్స్ క్వశ్చన్ మనం ఒక్క క్వశ్చన్ మనం ఫుల్గా చదువుకున్నట్టయితే అది మన 5 మార్క్స్కి కవర్ అవుతుంది యాజ్ వెల్ 10 మార్క్స్కి కూడా కవర్ చేసుకోగలుగుతాం కాబట్టి సెంట్రల్ ఫోర్స్ క్వశ్చన్ ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనం కొంచెం కవర్ చేసుకున్నట్టయితే ఆ ఒక్క క్వశ్చన్ చదివితే మనకు అందులోనే 10+5 15 మార్క్స్ అయితే యూనిట్ నుంచి మ్యాండేటరీగా సెక్యూర్ చేయొచ్చు కాబట్టి ఒకసారి నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని నేను ఇక్కడ వీడియో చేసి మీకు పెడతాను ఒకసారి దాన్ని అబ్జర్వ్ చేయండి ఏ క్వశ్చన్ కూడా ఎలా వస్తుందనేది కూడా మీకు ఒకసారి చెప్తాను సో జస్ట్ ఫాలో ఇట్ ఆన్ సో ఇందులో మనకి సెంట్రల్ ఫోర్స్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాం కదండి సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటి అనేది మనకు తెలియాలి వాట్ ఈజ్ ఆల్ అబౌట్ సెంట్రల్ ఫోర్స్ ఎందుకు సెంట్రల్ ఫోర్స్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము అంటే డెఫినేషన్ చూద్దామండి సెంట్రల్ ఫోర్స్ది సెంట్రల్ ఫోర్స్ అంటే బేసికలీ ఏం చెప్తాము అంటే ఏదైనా ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలండి ఒక కైండ్ ఆఫ్ ఫోర్స్ అనేది దేని మీద యాక్ట్ అవ్వాలంటే ఒక పార్టికల్ తీసుకున్నా లైక్ ఏ బాడీ ఆర్ ఏ పార్టికల్ విచ్ ఈస్ టేకెన్ ద ఫోర్స్ షుడ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ది పార్టికల్ ఆర్ ఏ బాడీ అండి అది ఎవే అవ్వచ్చు టువర్డ్స్ ఆర్ ఎవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పోర్షన్ ఒక ఫిక్స్డ్ పోర్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూ కన్సిడర్ ఆ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి కన్సిడర్ డయాగ్రామ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ వై and as well as a z direction anedi undi and it is containing some horizon andi central force ante em cheptuno ante oka force anedi act avutundi so consider the force that is taken deni meda act avvalandi force anedi oka particle meda act avutundi and consider that as a particle and I already told you some kind of force is acting so it is moving in the forward direction which is given by f bar andi so force mana endukante direction alage magnitude undi kabatti ikkada f bar cheppam so ikkada p anedi manaku oka particle anedi towards the force act avutundandi so ila act ainaapudu here we are considering some kind of angle theta and o nunchi p మధ్య డిస్టెన్స్ మనం ఆర్ బార్గా తీసుకుంటాము అండ్ హియర్ ఆర్ క్యాప్ విల్ ఆల్సో బి ప్రెజెంటింగ్ సో ఇక్కడ మనకి సెంట్రల్ ఫోర్స్ని డిఫైన్ చేస్తున్నాం ఎలా డిఫైన్ చేస్తాము వీ కెన్ టేక్ అ ఫోర్స్ విచ్ యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ దిస్ ఈజ్ సమ్ కైండ్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ అండి ఐదర్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ఆర్ ఎవే మనం ఇలా టువర్డ్స్ డైరెక్షన్లో వెళ్ళొచ్చు వెళ్ళింది మళ్ళీ అక్కడే ఉండిపోదు కదా అగైన్ ఇట్ గెట్స్ బ్యాక్ అండి ఏ పార్టికల్ మనకు ఒక సర్టైన్ పాయింట్కి రీచ్ అయినా అది ఎక్కడితో అది ఆగిపోదండి అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్స్ టు ఇట్స్ పోర్షన్ సో కాబట్టి టువర్డ్స్ ఆర్ ఎవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ అండ్ దట్ మ్యాగ్నిట్యూడ్ విల్ డిపెండ్స్ అపాన్ ద ఫిక్స్డ్ పాయింట్ అంటే తీసుకున్న దాని మీద ఏదైతే మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటండి కొంత డిస్టెన్స్ అంటే ఒక పాయింట్ నుంచి ఒక లాస్ట్ పాయింట్కి మనం మా రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమని చెప్తాము మ్యాగ్నిట్యూడ్ అని చెప్తాం సో మ్యాగ్నిట్యూడ్ దేని మీద డిపెండ్ అవుతుంది ఫిక్స్డ్ పాయింట్ యొక్క డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుందండి సో దీన్నే మనం సెంట్రల్ ఫోర్స్ అని పిలుస్తామన్నమాట అంటే ఏదైతే ఫోర్స్ అనేది ఒక పార్టికల్ మీద యాక్ట్ అవుతుందో అది టువర్డ్స్ ఉండొచ్చు ఆర్ ఎవే ఉండొచ్చు అండి అండ్ దట్ సెంట్రల్ పాయింట్ అండ్ హూస్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ద ఫిక్స్డ్ యాక్సిస్ దిస్ ఈజ్ కాల్డ్ అస్ అ మ్యాగ్నిట్యూడ్ అండ్ ద డిస్టెన్స్ మీద డిపెండ్ అయి ఉండేదాన్ని మనం సెంట్రల్ ఫోర్స్గా చెప్తామండి సో ఐల్ రైట్ ద డెఫినేషన్ హియర్ డెఫినేషన్ ఫోర్స్ విచ్ ఆల్వేస్ యాక్ట్స్ ఆన్ ఏ పార్టికల్ అంటే ఒక పార్టికల్ మీద ఫోర్స్ అనేది యాక్ట్ అవ్వాలి ఆర్ బాడీ టువర్డ్స్ ఆర్ అవే
from a fixed point andi and magnitude depends upon the distance. మ్యాగ్నిట్యూడ్ దేని మీదండి డిపెండ్ అవుతుంది? డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. అది ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్. ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం తీసుకోవాలన్నమాట. దీన్నే మనం సెంట్రల్ ఫోర్స్గా చెప్తామండి. చాలా చాలా ఇంపార్టెంట్, డెఫినేషన్ వైజ్ మాత్రం మనకు చాలా ఇంపార్టెంట్. వాట్ ఈజ్ ద సెంట్రల్ ఫోర్స్ అని అయితే ఖచ్చితంగా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెనీ టైమ్స్ అడిగాడు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద డెఫినేషన్ యాజ్ వెల్. సో ఇది డయాగ్రమాటిక్ పార్ట్ వేస్తామండి, డెఫినేషన్ రాస్తాం. అండ్ హియర్ we need to give a formula to a central force and what is that formula called ante f bar. I am writing the formula here and f is equals to r cap into f of r and r cap into f of r ante enti ikkada r cap ante meeku ఏంటండి తీసుకుంటున్నాము, వాట్ ఈస్ ద క్యాప్ రిప్రజెంటింగ్? యూనిట్ వెక్టర్ అండి. ఆర్ క్యాప్ అనేది మన యూనిట్ వెక్టర్గా చెప్తాం. ఇక్కడ ఎఫ్ అనేది, యాజ్ యూ నో, ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ద సెంట్రల్ ఫోర్స్ విచ్ ఈస్ టేకెన్. అండ్ ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది మనం ఏంటంటే ఇట్ ఈస్ అ ఫంక్షన్. అంటే ఏ ఆర్ ఈ ఆర్ అనే డిస్టెన్స్ తీసుకుంటున్నాం కదా, సో ఆర్ అనే డిస్టెన్స్ కోసం మనం తీసుకుంటున్న ఒక ఫంక్షన్ అనేది, అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ నుంచి మనం తీసుకుంటున్న డిస్టెన్స్ని ఆర్ బార్గా చెప్తున్నాం కదా, సో దాన్ని ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఆర్గా చెప్తాం. ఓకే అండి. సో ఆర్ క్యాప్ అంటే యూనిట్ వెక్టర్ అండి. ఆర్ క్యాప్ని యూనిట్ వెక్టర్ అని పిలుస్తాము. ఎఫ్ ఆఫ్ ఆర్ అనేది మనకి ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ ద డిస్టెన్స్, ఫంక్షన్ ఆఫ్ ద డిస్టెన్స్ ఆర్ అండి ఫ్రమ్ ఫిక్స్డ్ పాయింట్. సో ఇది ఎఫ్ ఆఫ్ ఆర్ అండి. సో దీన్ని మనం సెంట్రల్ ఫోర్స్గా చెప్తాము. చాలా ఇంపార్టెంట్ అండి. సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటి, దాని డెఫినేషన్, అలాగే మనం దానికి సంబంధించిన ఫార్ములాని కూడా రాయాలి. అండ్ ఎఫ్ ఈజ్ కాల్డ్ అ సెంట్రల్ ఫోర్స్ హియర్. సో దిస్ ఈజ్ వాట్ ఐల్ అబౌట్ ద సెంట్రల్ ఫోర్స్. నెక్స్ట్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అనేది కూడా మనకు ఉంటుంది, లేదా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అని కూడా అనొచ్చు. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ దట్ ఆర్ టేకింగ్ ఇన్ ద సెంట్రల్ ఫోర్స్ ఆర్ క్యారీడ్ అవే బై ద క్యారెక్టరిస్టిక్స్ అనగానే తీసుకుంటున్నాము. కాబట్టి డైరెక్ట్గా నీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనే ఒకటే అండి, క్యారెక్టరిస్టిక్స్ అనే ఒకటే. కాబట్టి నేను ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్గానే డైరెక్ట్గా రాస్తున్నాను. త్రీ పాయింట్స్ ఉంటాయండి మనకి. ఆ త్రీ పాయింట్స్ని మనం డిస్క్రైబ్ చేయాలన్నమాట. ఏంటి క్యారెక్టరిస్టిక్స్లో అంటే, క్యారెక్టరిస్టిక్స్లో మనకు ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుంటాము అంటే, the first point is the gravitational force of attraction, force of attraction between two masses and between two masses. ఏంటి gravitational force of attraction between two masses అంటే, మనం ఇక్కడ మనకి త్రీ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. ఒకటి gravitational force of attraction between two masses, అలాగే నెక్స్ట్ మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ తీసుకుంటామండి, అలాగే ఎలాస్టిక్ ఫోర్స్ ఒకటి కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ gravitational force కోసం చెప్పాలి. ఏంటి gravitational force అంటే, మనకు ఆల్రెడీ మనకి ఒక టూ మాసెస్ మనం కన్సిడర్ చేస్తే మనకు ఒక రకమైన ఫార్ములా ఉందండి. వెన్ వీఆర్ కన్సిడరింగ్ టూ కైండ్ ఆఫ్ మాసెస్ విచ్ ఆర్ సెపరేటెడ్ by distance r, then the force exerted on the body will be F is equals to g m1 m2 by r square, where g ante akkada universal gravitational constant ani cheptam ante danne force of attraction ga cheptam. అయితే ఇక్కడ మనం అదే పద్ధతిలో తీసుకుంటాం, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్, అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఆ ఫార్ములాని డిరైవ్ చేసుకుంటూ వెళ్తాము. అంటే దానికి కానీ మనం ఇక్కడ ఏం చేస్తాము అంటే, కన్సిడర్ టూ మాసెస్ తీసుకుంటాం. ఏంటా టూ మాసెస్? ఒకటి m1 ఇంకోటి m2 అండి. అలాగే నెక్స్ట్ ఇంకేం తీసుకుంటున్నాము, డిస్టెన్స్ r కూడా కన్సిడర్ చేస్తున్నాం. డిస్టెన్స్ ఏం తీసుకుంటున్నామండి, ఆర్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఫోర్స్ మనం చెప్పాలి. ఫోర్స్ని ఎలా కన్సిడర్ చేసి చెప్తాము, ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు నథింగ్ బట్ దిట్ ఇంప్లైస్ ఫోర్స్ని మనం ఒక పాయింట్ ఆఫ్ డైరెక్షన్ నుంచి ఇంకో పాయింట్కి వెళ్తుంది కాబట్టి దట్ ఫోర్స్ని మనం F12గా తీసుకుందామండి. సో దట్ ఫోర్స్ విల్ బీ, మీకేం చెప్పానండి ఫార్ములా, జీ ఎం వన్ ఎం టూ బై
ఆర్ స్క్వేర్ అని చెప్పానండి. సో జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్. సో ఎఫ్ వన్ టూ ఈక్వల్ టు జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై, ఎందుకు జీ వస్తుంది అంటే గ్రావిటేషనల్ కాన్స్టెంట్ మనం కన్సిడర్ చేసి చెప్తున్నాం కదండి. ఇక్కడ ఉన్నదే మన గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఉంది కాబట్టి ఏఓఏ గివి జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ అని చెప్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకో మోర్ ఓవర్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే వీ నీడ్ టు టేక్ ఈ ఎఫ్ వన్ టూనే మనం ఇంకో పద్ధతిలో కూడా రాయొచ్చు. ఎలా అంటే ఎఫ్ వన్ టూ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అండి. ఈ ఫామ్లో కూడా రాయొచ్చు. ఎందుకు రాయాలి అంటే ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ దిస్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్లో మనం రాయడం కోసం దీన్ని ఈ విధంగా ఈ పద్ధతిలో రాసుకుంటున్నామండి. సో ఎఫ్ వన్ టూ ఈక్వల్ టు మైనస్ జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్గా రాసిన. మైనస్ అనేది ఎందుకు తీసుకుంటున్నానంటే ఫోర్స్ అనేది మైనస్ అనేది మనకి అట్రాక్టివ్నెస్ని చెప్తుందండి. ఫోర్స్ అనేది అట్రాక్టివ్ చెప్పాలి అంటే మనకి మైనస్ అవ్వాలి. ఎందుకంటే కులుంబిక్ అట్రాక్షను రిపల్షన్ అనేది ఉంటుందండి. అట్రాక్షన్ అనేది మనం ఇక్కడ జరుగుతుంది అంటే నెగిటివ్ ఫోర్స్ని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ రిప్రజెంట్స్ ద అట్రాక్టివ్ ఫోర్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకేనండి. సో ఎఫ్ వన్ టూ ఈక్వల్ టు మైనస్ జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అండ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దిస్ ఎక్స్ప్రెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్. సో ఇక్కడ మనకి మీరు ఇప్పుడు ఒకసారి గమనించేటట్టయితే సో జీ ఎం వన్ ఎం టూని మనం ఎలా రాసుకోవచ్చండి, ఎఫ్ ఆఫ్ ఆర్ ఫంక్షన్గా రాసుకోవచ్చా చూడండి. ఆర్ క్యాప్ ఆర్ క్యాప్ ఇక్కడ ఏం ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో ఏముందండి, జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఉంది. కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామంటే దాని ఎక్స్ప్రెషన్ని మనం డినోట్ చేస్తామన్నమాట. సో చూడండి దాన్ని ఎలా తీసుకుంటున్నామంటే మనకు ఆల్రెడీ ఫార్ములా ఏంటండి ఉంది, ఎఫ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్. మనకి ఏ ఫార్ములా వచ్చిందండి, ఎఫ్ వన్ టూ ఈక్వల్ టు మైనస్ జీ ఇంటూ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అండి. సో ఈ రెండింటిని మనం కంపేర్ చేయండి ఒకసారి ఎలా వస్తుంది మనకి. ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో ఏమున్నట్టుంది మనకి, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్స్ టు ఏమంది ఏముందండి, మైనస్ జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేరే కదండి మనకు ఉంది. ఇంకా మిగతా ఆర్ క్యాప్ ఒకలా ఉంది. ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో ఈ వాల్యూ వేస్తున్నట్టుంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్ని సిన్స్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్ అండ్ ఐఆమ్ కన్సిడరింగ్ మైనస్ జీ ఎం వన్ ఎం టూని సారీ జీ ఎం వన్ ఎం టూని ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ అ సిగా కన్సిడర్ చేసిన అండి. రిమైనింగ్ పార్ట్ యాజ్ యూజువల్గా రాస్తున్నాను. సో మైనస్ మైనస్లానే ఉంటుంది. జీ ఎం వన్ ఎం టూని మనం సిగా కన్సిడర్ చేస్తున్నాము. వేర్ నథింగ్ బట్ సి అంటే అక్కడ ఏం తీసుకుంటున్నట్టు, జీ ఇంటూ ఎం వన్ ఎం టూగా కన్సిడర్ చేస్తున్నట్టు అనమాట. అంటే సి నథింగ్ బట్ సి అంటున్నాం కాబట్టి మైనస్ జీ తీసుకున్నాం. సో మైనస్ జీ ఎం వన్ ఎం టూ బై ఆర్ స్క్వేర్గా అంటే అక్కడ మనం ఒక ఫంక్షన్తో రిప్రజెంట్ చేయాలండి. తీసుకున్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏ ఫంక్షన్తో మనం చెప్తున్నామంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. అలా కంపేర్ చేస్తే మనకి ఈ డెరివేషన్ అనేది మనకు వస్తుంది. సో సి ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ జీ ఎం వన్ ఎం టూగా వస్తుంది. సో ఇక్కడ మనకి నథింగ్ బట్ ఎఫ్ ఓఫ్ ఆర్ ఎలా అండి ప్రపోర్షనల్గా ఉంది, నథింగ్ బట్ ఎఫ్ ఓఫ్ ఆర్ దేనికండి ప్రపోర్షనల్, ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సి బై ఆర్ స్క్వేర్ అంటే దేనికి ప్రపోర్షనల్గా ఉంటున్నట్టు, వన్ బై ఆర్ స్క్వేర్కే కదా. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వన్ బై ఆర్ స్క్వేర్గా చెప్తాము. సో ఇక్కడ మనకి దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే వాట్ ఎవర్ ద ఎర్త్ దట్ ఈస్ మూవింగ్ అరౌండ్ ఎ సన్ అండర్ ఎ సెంట్రల్ ఫోర్స్ ఈజ్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సన్ అని చెప్పొచ్చు. ఎలా అంటే మనం ఏదైతే ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది కదండి, ఆ ఎర్త్ అనేది సన్ చుట్టూ ఎప్పుడైతే రివాల్వ్ అవుతుందో అండర్ ద యాక్షన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ ఇట్ ఈస్ కన్సిడరింగ్ ద అండర్ ద యాక్షన్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సన్. ఎర్త్ ఎప్పుడూ కూడా సన్ని అట్రాక్ట్ చేసుకునే వైపు అది వెళ్తుంది తప్ప సన్కి రిపల్సివ్ ఫోర్సెస్లో ఎర్త్ అనేది యాక్ట్ అవ్వదు. ఓన్లీ ఇట్ యాక్ట్స్ బిసైడ్స్ లైక్ ఎర్త్ అనేది ఎర్త్కి సన్కి మధ్య అట్రాక్షనే ఉంటుంది కానీ దేర్ ఎగ్జిస్ట్ నో రిపల్సివ్ ఫోర్సెస్ అండి. కాబట్టి ఫ్రమ్ దిస్ ఫార్ములా వీ కెన్ కన్క్లూడ్ దట్ ఎర్త్ ఈజ్ ఎర్త్ అరౌండ్ ద సన్ ఇట్ రివాల్వ్స్ రౌండ్ ద ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సన్ అన్నమాట. సో ఇది మనకి గ్రావిటేషనల్ ఫోర్స్గా చెప్తామండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ సెకండ్ ఎగ్జాంపుల్ లేదా సెకండ్ క్యారెక్టరిస్టిక్స్ మనకు చూస్తే సెకండ్ ఏంటి అంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అండి. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్
ఎలక్ట్రోస్టాటిక్ బిట్వీన్ టూ చార్జెస్. సేమ్ ఇది కూడా మన ఎలక్ట్రోస్టాటిక్ని ఇది కూడా అలానే చెప్తాము. బట్ ద థింగ్ ఈజ్ దట్ ఎలక్ట్రోస్టాటిక్ అనే వర్డ్ ఎప్పుడైతే యూజ్ చేసామో యూ నీడ్ టు కన్సిడర్ చార్జెస్ అండి. సో చార్జెస్ కన్సిడర్ చేయాలి. అక్కడ మనం మాసెస్ కన్సిడర్ చేస్తాం, ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాసెస్లో చెప్తే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జెస్, ఎందుకంటే ఇక్కడ చార్జెస్ తీసుకున్నాం కదండి, కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ చార్జెస్లో చెప్తాం. సో కన్సిడర్ టూ చార్జెస్, టూ చార్జెస్ కన్సిడర్ చేస్తాం. ఒకటి ఏంటది, క్యూ వన్ ఒకటి, రెండోది క్యూ టూ ఒకటి అండి. సో టూ కైండ్ ఆఫ్ చార్జెస్ ఆర్ టేకెన్ హియర్ అండ్ ఆల్సో ద డిస్టెన్స్ విల్ బి సేమ్ యాజ్ ఇన్ ద ప్రీవియస్ వన్, ద డిస్టెన్స్ విల్ బి ఆర్ హియర్. సో ఇక్కడ మనం డిస్టెన్స్ని ఆర్గా కన్సిడర్ చేస్తాం. సో అక్కడ ఎఫ్ వన్ టూ మనకి ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలానే వస్తుంది, బట్ ద ఫార్ములా డిఫర్స్ అండి. సో ఇక్కడ మనకి ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్లో ద కాన్స్టెంట్ విల్ బి 1/4πε0 తీసుకుంటాం. ఇక్కడ కాన్స్టెంట్ ఏం తీసుకుంటాం అండి, 1/4πε0ని కన్సిడర్ చేస్తాం. సో 1/4πε0 ఇంటూ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ అండి. సేమ్ అక్కడ ఎమ్ వన్ ఎమ్ టూ బై ఆర్ స్క్వేర్ తీసుకున్నాం కదా, ఇక్కడ క్యూ వన్ క్యూ టూ, ఎందుకంటే వీఆర్ డిఫరింగ్ బై, ఐ మీన్ వీఆర్ టెల్లింగ్ బై చార్జ్ ద్వారా మనం చెప్పాలి కాబట్టి యూనిట్ టు స్పెసిఫై త్రూ చార్జెస్. సో క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ అండ్ ద కాన్స్టెంట్ విచ్ ఈస్ గివెన్ బై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ 1/4πε0. కాబట్టి 1/4πε0 తీసుకోండి. సో సేమ్ ఇక్కడ ఎలా కంపేర్ చేసామో ఇక్కడ కూడా అలాగే కంపేర్ చేస్తాం. యాజ్ వీ హ్యావ్, మనకేముందండి ఫార్ములా తెలుసు, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద ఫార్ములా, ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఆర్ క్యాప్ అండి. అండ్ యూ కెన్ హియర్ అగైన్ యూ కెన్ కన్సిడర్ ఇన్ సచ్ వే. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో మనకి ఏమున్నట్టు, ఎఫ్ ఆఫ్ ఆర్గా మనం ఇక్కడ ఏం తీసుకుంటున్నామండి, ఐమ్ రైటింగ్ హియర్. సో ఎఫ్ ఆఫ్ ఆర్ అంటే నథింగ్ బట్ 1/4πε0 ఇంటూ క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ అండి, క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్. సో ఫ్రమ్ దిస్ అగైన్ యూ కెన్ నోటిఫై, ఇక్కడ మన ఐఎమ్ రైటింగ్ హీర్ ఒకసారి రాస్తున్నాను చూడండి. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ఇస్ ఈక్వల్ టు మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ ఆర్ ప్లేస్లో 1/4πε0 క్యూ వన్ క్యూ టూ బై ఆర్ స్క్వేర్ ఉంటే, ఇక్కడ మనం ఎమ్ వన్ ఎమ్ టూ ప్లేస్లో సి వేసినట్టుగానే ఇక్కడ కూడా క్యూ వన్ క్యూ టూ ప్లేస్లో వీ షుడ్ సబ్స్టిట్యూట్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ ఆర్ వాల్యూని ఇక్కడ మళ్ళీ ఒకసారి వేసినాను. సో సి ప్లేస్లో మళ్ళీ అగైన్ ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తామండి. సో ఇక్కడ చూడండి, అంటే సిన్స్ సిగా మనం ఎలా కన్సిడర్ చేస్తున్నాము, సి అంటే 1/4πε0 ఇంటూ క్యూ వన్ క్యూ టూ, క్యూ వన్ క్యూ టూగా చెప్తున్నాం. సో ఇక్కడ సి ప్లేస్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఆర్ మళ్ళీ అగైన్ నథింగ్ బట్ ఏమొస్తుందండి, సి బై ఆర్ స్క్వేర్ వస్తున్నట్టే కదా. సిన్స్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనకి 1/4πε0 క్యూ వన్ క్యూ టూ బై ఆర్ క్యూ వన్ క్యూ టూగా తీసుకుంటున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు మనకి ఏమవుతుందండి, సి బై ఆర్ స్క్వేర్ నథింగ్ బట్ దట్ ఈస్ ఏమవుతుందండి, ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². సో ఇక్కడ కూడా మీరు చూసేటట్టయితే ఏదైతే మనం తీసుకుంటున్నామో ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/r². సో ఇక్కడ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక హైడ్రోజన్ ఆటంలో కన్సిడర్ చేస్తే హైడ్రోజన్ ఆటంలో ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది కదండి, అది కూడా టువర్డ్స్ ద న్యూక్లియస్ యాక్ట్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ మనం చెప్పేటప్పుడు టువర్డ్స్ ద ఫోర్స్ అనేది, టువర్డ్స్ ద చార్జెస్ అనేది అట్రాక్ట్ అవుతుందని మనం చెప్తాము. సో ఏదైతే ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది మనం ఇక్కడ తీసుకుంటున్నామో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి ఎగ్జాంపుల్ ఎలా తీసుకుంటామంటే ఒక హైడ్రోజన్ ఆటం అనేది ఒక ఎలక్ట్రాన్ అనేది హైడ్రోజన్ ఆటంలో ఉండేటప్పుడు అది కూడా టువర్డ్స్ ద న్యూక్లియస్ అట్రాక్ట్ అవుతుంది తప్ప అదర్ దాన్ దట్ అది యాక్ట్ అవ్వదు అని చెప్తామండి. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఎగ్జాంపుల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే ఎలాస్టిక్ ఫోర్స్ అండి, ఎలాస్టిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది మాస్, ఎలాస్టిక్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది మాస్ అనేది ఎలా మనం తీసుకుంటాము అంటే ఒక కైండ్ ఆఫ్ ఎలాస్టిక్ ఫోర్స్ అనేది మనం కన్సిడర్ చేస్తాం. ఒక పార్టికల్ అనేది, అంటే ఎలాస్టిక్ ఫోర్స్ అంటే ఏంటంటే నథింగ్ బట్ స్ప్రింగ్, ఒక స్ప్రింగ్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని స్ట్రెచ్ చేసినా మళ్ళీ అగైన్ ఈ ట్రీగేండ్ స్ట్రీట్స్ ఒరిజినల్ పోర్షన్ మనం ఇలా స్ట్రెచ్ చేసాం అనుకోండి, ఒక స్ట్రింగ్ని, ఇది ఒక స్ట్రింగ్ అనుకోండి, దీన్ని మనం స్ట్రెచ్ చేసినా మళ్ళీ అగైన్ అది దాని ఒరిజినల్ పోర్షన్కి అది వస్తుంది, దాన్ని మనం స్ట్రింగ్గా చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఒక ఎలాస్టిక్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అంటే ఒక స్టేషనరీ బాడీ మీద, అక్కడ కూడా
సెంట్రల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది అని చెప్పడానికి మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ నథింగ్ బట్ దాన్ని ఎఫ్ ఈక్వల్ టు ఎక్స్గా కన్సిడర్ చేస్తాం అండి. అంటే ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్గా కన్సిడర్ చేస్తాము. అంటే తీసుకున్న ఎక్స్ అనేది ఒక స్ట్రెచ్డ్ పోర్షన్, అంటే అన్స్ట్రెచ్డ్ పోర్షన్కి దానికి ఎంత డిస్టెన్స్ అనేది చెప్తున్నామో దాన్ని ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్గా చెప్తాం. అంటే ఏదైతే ఎక్స్ అనేది ఒక డిస్టెన్స్గా చెప్పొచ్చండి, అంటే తీసుకున్న స్ప్రింగ్ యొక్క పోర్షన్ యొక్క డిస్టెన్స్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇక్కడ ఎక్స్ అనేది. అలాగే ఇక్కడ ఎఫ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎక్స్ అయితే ప్రపోర్షనాలిటీ తీసి యూ నీడ్ టు కీప్ సమ్ కైండ్ ఆఫ్ కాన్స్టెంట్ కాబట్టి అండ్ దట్ కాన్స్టెంట్ విల్ బీ కే విచ్ ఈజ్ గివెన్ యాజ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అని. స్ప్రింగ్ కాన్స్టెంట్ అని పిలుస్తాం, కేని మనం స్ప్రింగ్ కాన్స్టెంట్గా చెప్తాము. బట్ ఇట్ ఈస్ వర్కింగ్ అగైన్, ఇది కూడా మనకి ఏంటంటే సెంట్రల్ ఫోర్స్ అనేది ఇట్ ఈస్ పుల్లింగ్ టువర్డ్స్ ద పుల్లింగ్ ఆర్ పుషింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మైనస్ కేఎక్స్ ఈజ్ గివెన్ డ్యూరింగ్ ద ఎలాస్టిక్ ఫోర్స్ వేర్ కే అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్గా చెప్తాము. ఎఫ్ అంటే మనం తీసుకున్న ఫోర్స్ అండి, ఎలాస్టిక్ ఫోర్స్గా చెప్తాము. సో ఇవ్వండి త్రీ ఎగ్జాంపుల్స్ని డిఫర్ చేయాలి. ఇన్ ద ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఈజ్ అ సెంట్రల్ ఫోర్స్, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అని అడిగినట్లయితే మనం ఇక్కడ వరకు ఎగ్జామ్లో రాయాలండి. మనకు క్వశ్చన్ అనేది అంతా వచ్చని చెప్పి మొత్తం రాయకూడదండి. ఏది అడుగుతున్నాడో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది మాత్రమే రాయాలి. మీకంటే సెంట్రల్ ఫోర్స్ క్వశ్చన్ నేను హాఫే చెప్పాను, ఇంకా రిమైనింగ్ హాఫ్ అంటే ఈ క్వశ్చన్స్ ఎస్ఐకి అడగొచ్చు, షార్ట్కి అడగొచ్చు, అట్ ఎనీ కోర్స్ డెఫినెట్గా అడగడం అయితే అడుగుతాడు. బట్ ఇన్ వాట్ వే అనేది వీ కెన్ నాట్ టెల్ అండి. జస్ట్ వీ కెన్ టెల్ ద ఓన్లీ ద క్వశ్చనింగ్ ఎలా నేమింగ్ అనేది ఎలా ఇస్తాడు క్వశ్చనింగ్ అని చెప్పొచ్చు. సో సెంట్రల్ ఫోర్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెంట్రల్ ఫోర్స్ అని అడిగితే టిల్ హియర్ వీ షుడ్ రైట్ దిస్ క్వశ్చన్ అండి. సో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇలా అడిగితే 5 మార్క్స్కి అడగచ్చు, లేదా ఎస్ఐకి అడిగినా వీ కెనాట్ గెట్ సర్ప్రైజ్డ్. చాలా ఈజీ అండ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ రిమైనింగ్ నెక్స్ట్ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. దయచేసి దీంతో పాటు ఆ వీడియోని కూడా క్యారీ చేయండి, మీకు కంప్లీట్గా కాన్సెప్ట్ అనేది అప్పుడు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.